ఆకాశవాణి కోవిడ్ 19 ప్రత్యేక వార్తలు చదువుతున్నది శరత్ జ్యోత్స్న. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ని అందిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. దేశం నలుమూలలా ఉన్న మారుమూల ప్రాంతాల ప్రజలను సైతం వదలకుండా అందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తామని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఓ జాతీయ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి ఈ మేరకు స్పష్టమైన హామీ ఇచ్చారు. అయితే ప్రథమ ప్రాధాన్యత మాత్రం కోవిడ్ వారియర్స్ కు ఇస్తామని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. పంపిణీ విషయంలో జాతీయ నిపుణుల బృందం ఏర్పాటైందని, ఈ బృందం ప్రాధాన్యతా క్రమాన్ని నిర్దేశిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్టంలో గడిచిన 24 గంటల్లో 1531 మందికి కోవిడ్ సోకినట్లు నిర్దారణ అయింది. దీంతో రాష్టంలో ఇంతవరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 237,187కు చేరింది. రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం రాష్టంలో నిన్న 43,000కు పైగా పరీక్షలు నిర్వహించగా వారిలో 1531 మందికి కొత్తగా కరోనా వైరస్ సోకినట్లు నిర్దారణ అయింది. కోవిడ్ నుంచి నిన్న మరో 1048 మంది కోలుకున్నారు. దీంతో రాష్టంలో కోవిడ్ రికవరీల రేటు 91.65% చేరింది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 217,401గా నమోదైంది. దీంతో ప్రస్తుతం రాష్టంలో 18,456 యాక్టివ్ కేసులున్నట్లయింది. వీరిలో 15,425 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. కాగా నిన్న మరో 6 మరణించడంతో రాష్టంలో కోవిడ్ సంబంధిత సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1330గా నమోదైంది. దేశంలో కొత్తగా 48,648 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 80,88,851కి చేరింది. ఇందులో 5,94,386 కేసులు యాక్టివ్గా ఉండగా మరో 73,73,375 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో కొత్తగా 57,386 మంది డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు కరోనా మహమ్మారి వల్ల 563 మంది మృతి చెందారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 1,21,090కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా అక్టోబర్ 29 నాటికి 10,77,28,088 నమూనాలను పరీక్షించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి ప్రకటించింది. ఇందులో నిన్న ఒక్కరోజే 11,64,648 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని తెలిపింది. దేశంలో కరోనా నిర్దారణ పరీక్షల సామర్థ్యం గణనీయంగా పెరగడంతో కోవిడ్ మరణాలను సమర్థవంతంగా నిరోధించగలిగామని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఈ ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ ఇందుకు సంబంధించిన వివరాలను ట్వీట్ చేసింది. దేశంలో జనవరి నాటికి ఒకే ఒక్క కరోనా పరీక్ష కేంద్రం ఉండగా, ప్రస్తుతం దేశం మొత్తంలో రోజుకు 65 లక్షలకు పైగా కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించే సామర్థ్యం గల ప్రయోగశాలలు ఉన్నాయని పేర్కొన్నారు. పరీక్షల సంఖ్య పెరగడంతో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుతోందని ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 7.54గా ఉందని, అదేవిధంగా కరోనా పాజిటివ్ కేసులను వేగంగా గుర్తించి తగిన చికిత్స అందించడం వలన రికవరీ రేట్ పెరిగి మరణాల రేటు దిగివస్తోందని ఆరోగ్య శాఖ పేర్కొంది. అవసరమైన వారికి ప్లాస్మా దానం చేసి తమ మానవత్వాన్ని హైదరాబాద్ పోలీసులు మరోసారి నిరూపించుకున్నారని సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. సిటీ పోలీసులు, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా ప్లాస్మా దాతలను నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సన్మానించారు. కోవిడ్ 19 నుంచి కోలుకున్న వారు కోవిడ్తో బాధపడుతున్న వారికి ప్లాస్మా దానం చేశారని, అందులో కోవిడ్ 19 వారియర్స్ ముందున్నారన్నారు. నగర పోలీసులు ఏర్పాటు చేసిన ప్లాస్మా దాన కార్యక్రమం విజయవంతమైందన్నారు. గ్రేటర్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఆసుపత్రులలో నాన్ కోవిడ్ సేవలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. గత నెలలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో నాన్ కోవిడ్ సేవలన్నీ పునః ప్రారంభించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ప్రజలు కరోనా భయంతో కొంత జంకుతున్నారు. వారం 10 రోజులుగా నగరంలోని అన్ని ఆసుపత్రులలో రోగుల సంఖ్య పెరుగుతోంది. అవుట్ పేషెంట్ల సంఖ్య సాధారణ స్థితికి చేరుకుంది. ఉస్మానియాలో ఓపీ సంఖ్య 1500 దాటుతున్నట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అస్వస్థతకు గురవడంతో పరీక్ష చేయించుకున్నానని, పాజిటివ్గా తేలిందని తెలిపారు. అయితే తన ఆరోగ్యం గురించి ఎటువంటి ఆందోళన అవసరం లేదని, త్వరలోనే కోలుకుంటానని ఆయన తెలిపారు.
కోవిడ్ 19 ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం.